తమ కడుపులు కొట్టద్దు అంటూ చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 పడకల ఆసుపత్రి ఉన్న దీనిని 30 పడకల ఆసుపత్రిగా మార్చడంతో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ కేవలం 8 మంది సిబ్బందిని మాత్రమే విధుల్లోకి తీసుకోవడంతో మిగిలిన వారంతా ఆందోళన బాటపట్టారు. తమకు బకాయి జీతాలు కూడా చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ కాంట్రాక్టర్ సమాన పనికి సమాన వేతనం 16,000 రూపాయలు చెల్లిస్తామని అగ్రిమెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడేమో 8 మందికి మాత్రమే ఒక్కొక్కరికి నెలకు 8,000 చొప్పున జీతాలు ఇస్తామని, దీన్ని 15 మంది పంచుకోవాలి అంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. 100 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడు వీరితో పాటు నియమించుకున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందినే మాత్రం అలాగే ఉంచి కార్మికులైనా మమ్మల్ని తొలగించడం ఏమాత్రం సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీరి జీతాలు ఒకరిపైన వేస్తూ అందరూ పంచుకునేటట్లు చూసేవారు. ఇటీవల 8 మంది మాత్రమే వారి వారి అకౌంట్లలో జీతాలు వేయడం ద్వారా మిగిలిన 7 మంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కడుపులు కొట్టొద్దు, మమ్మల్ని వీధి దీపాలు చేయొద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు, స్థానిక శాసనసభ్యులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేసిన 8 మందికి జీతాలు స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనల మేరకే వేసినట్లు తెలుస్తోంది. పదిహేడు మంది దాకా తర్వాత వచ్చి 3 బ్యాచ్లు మారినాయి కాంట్రాక్ట్. 3 బ్యాచ్ల తర్వాత ఇప్పుడు 2021 నుంచి ఈ హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్ కాకుండా సీచ్ సెంటర్ కింద పెట్టించేసారు. అది 50 పడకలు డాక్టర్లకు అంటారు, మాకేమో మా సిస్టర్లకి డాక్టర్లకి 100 పడకలు అంటారు, మాకేం వర్కర్లకి 30 పడకలు అని చెప్తున్నారు. కార్మికులకి పనిచేసేదేమో పని చేసుకుంటూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పుడు జీతాలు ఎంత తక్కువ ఇచ్చినా తీసుకుంటూనే ఉంటున్నాం. కరెక్ట్గా జీతాలు ఎంతనో గుర్తు చేయడం లేదు. పరిస్థితి ఏమంటే 16,000 అని చెప్పి చెప్పారు ఆ రోజు జూన్లో. తర్వాత ఇప్పుడు ఏమి ఇవ్వడం లేదు. ఏమి ఇప్పుడు 8 మందికి అకౌంట్లు వేసినారు, ఇక్కడ 7 మందికి అకౌంట్ ఏమి వేయడం లేదు. మా పరిస్థితి అట్లే విధంగా ఇప్పుడు 3 సంవత్సరాలు వచ్చి మారింది. వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు 30 పడకలు జీవో అంటున్నారు. మేము ఏం చేసేది, ఇది ఫాలో అయిపోతున్నాము. 8 మందికి జీతాలు వేస్తున్నారు, 10,000 లెక్కన వేస్తున్నారు. మేము ఏం చేస్తున్నాము, డాక్టర్స్కి సిస్టర్స్కి అంతా 100 పడకలు జీతాలు. మేము కార్మికులు, మేము కష్టపడే వాళ్ళకి మాకేమో 30 పడకలు జీతాలు. ఇది ఎక్కడ నాయ సార్ ఇది చేయాలి. మీరు ఎమ్మెల్యే దగ్గర పోయినాము, అందరి దగ్గర పోయినాము, వాళ్ళు ఏమో మాకు తెలియదు అనేసి ఉన్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి పోయేది, మేము 14 ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఈ సంస్థ శ్రీ చైతన్య సంస్థ వాళ్ళు వచ్చి మాకు ఈ విధంగా చేస్తున్నారు. మ్యాన్ ఫామ్ లేదు, మీకు 30 పడకలు కిందికే అంటున్నారు. 8 మందే ఉండాలంటే ఇంక 7 మంది వీధి పొలాలు, మా ఇంక 7 మంది మేము 16,000 జీతాలు అనేసి 10,000 వేస్తున్నారు. 10,000 వేసినా అది 8 మందికి వేస్తున్నారు. ఇప్పుడు మేము మొత్తం 14 మంది ఉన్నాము, మిగతా 7 మంది ఈదు పాలైపోతాము. మా పరిస్థితి ఏంది, మీరే మాకు న్యాయం చేయాలి.